మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి వర్ల్పూల్ కూడా జాయిన్ అయింది మన ప్రోగ్రామ్ స్పాన్సర్షిప్లో. వీరందరూ కలిసి సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి ప్రెజెంటెడ్ బై దిల్ టీఎంటీ పవర్డ్ బై వర్ల్పూల్ పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ కో పవర్డ్ బై ఎల్ఐసి స్పాన్సర్స్ పెరుగుతున్నారు మన కార్యక్రమానికి వెంకటేశ్వర స్వామి దయాశీస్సులతో. సో తిరుపతి వర్క్షాప్ అద్భుతంగా జరిగింది. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులు అందరూ అక్కడ మనకు కొంతమంది సదస్సుకు ప్రత్యక్షంగా విచ్చేసి మనతో ఓ రోజంతా గడిపారు. డే విత్ మార్కెట్ గురూస్ కుటుంబరావు గారిని, క్రాంతి గారిని కలవటం కోసం తిరుపతి వంటి ఒక బీ టౌన్ క్లాస్లో, బీ క్లాస్ టౌన్లో 500 మందికి పైగా హాజరయ్యారు. అక్కడ ఆఫ్కోర్స్ ఖర్చులు ఎక్కువే, అదేమి బీ టౌన్ అయినంతమంది పిల్గ్రిమ్ సెంటర్ కదా, హోటల్ రెంటల్స్ ఇవన్నీ చాలా అదిరిపోయాయి. కానీ వచ్చిన వారి సంఖ్యను చూస్తే ఆ బాధంతా ఆ ఖర్చు సంఖ్య మర్చిపోయి చక్కటి సదస్సుని మనం నిర్వహించగలిగామనే ఒక అంతులేనటువంటి సంతృప్తితో తిరిగి వచ్చాము. నేను మా టీం కూడా నిన్న ఆఫ్కోర్స్ కుటుంబరావు గారు అక్కడి నుంచే జాయిన్ అయ్యారు. నేను పైన తిరుమలకి దర్శనానికి వెళ్ళి దర్శన తర్వాత సాయంత్రానికి వచ్చేసాను. అక్కడ ఇంకొక అద్భుతం కూడా జరిగింది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. ఆ గర్భాలయంలో ఉండే పూజారి ఒకరు, వసంత్ గారు బాగున్నారా అని పలకరించినప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే, ఎంత ఆనందం కలిగిందంటే, అంటే నార్మల్గా జర్నలిస్ట్ని కూడా గుర్తుపడతారు అనుకోండి, సినిమా వాళ్ళని, సెలబ్రిటీలు, ఇతర సెలబ్రిటీలనే కాదు మమ్మల్ని కూడా గుర్తుపడతారు. కానీ పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళని ఎక్కువగా చూస్తుంటారు, తెరంతా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. రోజులో సింహభాగం అంతా వాళ్ళదే, మనకు ఒక గంట సేపు ప్రోగ్రామ్ చేస్తాం పొద్దున పూట, అంతే కదా. ఆ ప్రోగ్రాం ద్వారా కూడా అటువంటి మహనీయుల గుర్తింపు దక్కడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే పొలిటికల్ ప్రోగ్రామ్స్ చేస్తారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు చూస్తారు, చంద్రబాబు నాయుడు గారు అభిమానులు చూస్తారు, వాళ్ళు లేదా వాళ్ళని విమర్శించే వాళ్ళు, వాళ్ళని తిట్టుకోవడం కోసం, వాళ్ళని ఎవరైనా తిడుతుంటే చూసి ఆనందించడం కోసం ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళ సంఖ్య ఎక్కువ మన సమాజంలో. కానీ సమాజానికి ఒక ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాకు కూడా ఈ మధ్య గుర్తింపు వస్తుంది, అది చాలా చాలా సంతోషం. మన దగ్గరకు వచ్చే వర్క్షాప్కి వచ్చే వాళ్ళందరూ ఆదరిస్తారు, అభిమానిస్తారు. నిజంగా వాళ్ళ ప్రేమాభిమానాల ముందు మేము చేస్తున్న సేవ చాలా తక్కువ. ఇదిగో ఇక్కడ టేబుల్ మీద మీకు కనిపిస్తుంది, ఒక తిరుపతి చెన్నై నుంచి వచ్చారు ఒక మిత్రులు, పెద్ద ఆయన మిత్రులు అంటే ఈ మస్ట్ బి అరౌండ్ 70. ఆయన ఈ అమెరికా నుంచి ఈ ఇది బిగ్ వాల్ స్ట్రీట్ బుల్ ఇది, సో దీన్ని తీసుకొచ్చి అక్కడ నుంచి అంత ప్రేమగా అక్కడికి మళ్ళీ చెన్నై తీసుకొచ్చి, చెన్నై నుంచి మన వర్క్షాప్ తీసుకొచ్చి ఆయన ఒకటి కొనుక్కున్నారంటే మాకు ఒకటి ఇచ్చారు. అలాగే ఇంకా రకరకాల గిఫ్ట్లు. ఆ విజువల్స్ ఏవయా, ఏం చేశారయ్యా మీరు, నిద్ర అలా పూర్తిగా మునిగిపోయి ఇంకా ఆ నిద్రలోంచి బయటపడకుండా ఉన్నారు. సో అలాంటి సన్మానాలు, సత్కారాలు, వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీ అభిమానాన్ని, మీ ఆ అభిమాన రుణాన్ని తీర్చుకోవడం మా వల్ల కాదండి. ఒక బిజినెస్ ప్రోగ్రామ్కి ఇంతటి ఆదరణ లభించడం, ఇంతటి అద్భుతమైన ప్రేమాభిమానాలు, ఇదేదో సోత్కర్ష కోసం చెప్పడం లేదు. అదిగోండి అక్కడ తిరుపతి లడ్డూలు ఇస్తున్నారు, కొంతమంది స్వీట్లు తీసుకొచ్చారు, మరికొంతమంది సాయం సమయానికి అవసరమయ్యే గిఫ్ట్లు తీసుకొచ్చారు. ఎన్ని గిఫ్ట్లు వచ్చాయంటే అవన్నీ పాపం అక్కడక్కడే వాళ్ళు మన వాళ్ళకి ఇచ్చేసి రావటం జరిగిందనుకోండి. సో దిస్ ఈజ్ హౌ ది ఈవెంట్ హ్యాస్ హ్యాపెండ్. వందల సంఖ్యలో తిరుపతి లాంటి టౌన్లో ఇంత జనసందోహం వస్తారని మేము అనుకోలేదు. 500 మందికి పైగా హాజరు కావడం, వారందరూ ఇంకా సాయంత్రం ఏమైందంటే 1-to-1 లేవు కొద్దిగా నిర్వహిద్దామని అనుకున్నాం. సరే ఈలోగా కుటుంబరావు గారికి ఒక జూమ్ కాల్ అటెండ్ కావాల్సి వచ్చింది. సరే క్రాంతి గారు పాపం ఆయన శాయశక్తుల కృషి చేశారు, అక్కడికి వచ్చిన వాళ్ళని కొద్దిమందినైనా కలిసేందుకు. అర్ధరాత్రి వరకైనా మేము ఉంటామండి, ఉండి మీ కార్యక్రమానికి వారితో 1-to-1 ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఇప్పించండి చాలు అని అభ్యర్థించారు పాపం. ఇదంతా కూడా వచ్చిన జనసందోహంలో ఉన్న వాళ్ళ డైవర్సిటీ కూడా అటువంటిదే. ఒక డిఎస్పీ గారు వచ్చారు, ఒక ఏఎస్పీ గారు, తిరుపతి ఏఎస్పీ గారి శ్రీమతి గారు హాజరయ్యారు. నాకు ఎటువంటి సందేహం లేదండి, సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో, ఈక్విటీ పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేస్తారు, చేస్తున్నారు ఆల్రెడీ, ఇంకా ఎంతోమంది చేస్తారు, చేయాలి కూడా.
అప్పుడు మాత్రమే మన సమాజంలో ఆర్థిక పరంగా ఒక ఆల్రౌండ్ గ్రోత్. మనం కొంతమందిమే ఎందుకు మార్కెట్లో 20% 30% డబ్బులు సంపాదించాలి, మిగతా వాళ్ళు ఆ 5-6% డబ్బులతో సంతృప్తి చెందాలా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకొని? ఒక ప్రతిజ్ఞ చేయించాను నేను, ఇలాగా మనం ప్రతిజ్ఞ ఎలా చేస్తామో అదే పద్ధతిలో ఈరోజు నుంచి నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయను, ఇంతకుముందు చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను బ్రేక్ చేసి ఆ డబ్బు కూడా తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తానని ఒక ప్రతిజ్ఞ చేయించాను. బ్యాంక్స్ ఇచ్చే 6%తో ఎలా గడుస్తుందండి ఇల్లు? ఇవ్వమని 12% బ్యాంక్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్లు బ్రేక్ చేసి మరీ బ్యాంక్ డిపాజిట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం, ఓవైపు సేఫ్టీ, ఓవైపు ఇన్ఫ్లేషన్ని తట్టుకోగలిగేటువంటి రిటర్న్, ఈ రెండు కావాలి కదా. సేఫ్టీ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, సేఫ్టీ ఒక్కటే కావాలనుకుంటే ఒక భూమిలో పాతి పెట్టేసి ఎవరికి తెలియకుండా జాగ్రత్త కాపాడుకోవచ్చు. సో అటువంటి ఒక చక్కటి ఇన్స్ట్రుమెంట్లో మనందరం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి వర్క్షాప్స్ ద్వారా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక లెటర్ వచ్చింది, పాపం నేను ఇవాళ మార్నింగ్ నా టేబుల్ మీద కనిపించింది. ఓ శంకర్ నారాయణ, బి కొత్తకోట అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి ఈ లెటర్. పాపం ఆయన ఏం రాశారంటే, మాకు 6 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను, ఈ వర్క్షాప్ నిర్ణయించినటువంటి ధర నేను చెల్లించలేను, కాబట్టి నాకు డిస్కౌంట్ ఇవ్వండి, వీలైతే ఉచితంగా పంపించండి లోపలికి అంటూ పాపం రాశారు లెటర్. అంటే నిజమే, ఈ మనం నిర్ణయించినటువంటి వర్క్షాప్ రుసుము మరి ఏం చేయాలి, తప్పదు కదండి. అక్కడ హోటల్స్ వాళ్ళకే సగం డబ్బులు వెళ్ళిపోతాయి, మిగతావి మన ప్రయాణ ఖర్చులు ఎనలిస్ట్లకి రాక పోక ఏదో కొద్దిగా ఒక నామినల్ ఆన్రోరియం ఇవ్వాలి. ఇవన్నీ చూసుకుంటే మనం నిర్ణయించిన ధర చాలా తక్కువే, కానీ అది కూడా భరించలేనటువంటి వాళ్ళు దే హ్యావ్ ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఈక్విటీ మార్కెట్స్. అందుకనే నాకేమనిపిస్తుంది అంటే, మేబీ ఒక త్వరలో ఒక జనతా కాన్ఫరెన్స్ నిర్వహిద్దాం నామినల్ ఫీజుతో. ఇప్పుడు మా మీద అభిమానానికి మరొక నిదర్శనం ఏంటంటే, ఇక్కడ డైరీ వచ్చింది మాకు, అందరి పేరు మీద తీసుకొచ్చారు ఈ అభిమాని, ఈ మిత్రులు. పాపం మరి కుటుంబరావు గారికి నేనే మీరే ఇవ్వండి అని చెప్పి దాన్ని తప్పించుకున్నాను. TV5 News అని ఇక్కడ బ్రాండ్ TV5 News, కింద రామకృష్ణ గారి పేరు ఉంది. రామకృష్ణ గారు ఎంతకాలం అయింది మనతో జాయిన్ అయ్యి? రెండు నెలలు అయిందా రామకృష్ణ గారు? 1 మంత్ 5 డేస్. ఈ 1 మంత్ 5 డేస్లోనే రామకృష్ణ గారు ఎంతగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ పరిచయం అయ్యారు, సుపరిచితులు అయ్యారు, మన ఇన్వెస్టర్ల అభిమానానికి ఆదరణకి పాత్రం అయ్యారు అనేది. ఒక పెన్ ఉంది మళ్ళీ దీంతో, ఈ పెన్ మీద కూడా రామకృష్ణ గారి పేరు ఉంది, నా పేరు మీద తీసుకొచ్చారు. అంటే ఎంత శ్రమ తీసుకున్నారో చూడండి ఈ గిఫ్ట్ తయారు చేయించడానికి. అలాగే కుటుంబరావు గారు, క్రాంతి గారు అందరికీ వారు ఇచ్చి మమ్మల్ని అభిమానించారు. సో ఎందుకు ఇంత సమయం వెచ్చిస్తున్నారంటే, వీ షుడ్ అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్ అండి, లేకపోతే మా అంత కృతజ్ఞులు మరొకరు ఉండరు. అందువలన తప్పనిసరిగా 5 నిమిషాలు సమయం తీసుకుని అయినా సరే ఇవాళ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, మా కృతజ్ఞతలు తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ సమయాన్ని వెచ్చించడం జరిగింది. మన కార్యక్రమంలో ఇంత సమయాన్ని తీసుకుంటే కొంతమందికి ఆక్షేపణగా ఉంటుంది, ఉన్నా పర్లేదు, వీ షుడ్ డూ దిస్. ఓకే, ఇక మార్కెట్స్ విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మార్నింగ్ నిన్న మనం చూసాం 25,000కి 0.25 పాయింట్స్ దూరంలో వచ్చి అలా వెంట్రుక వాసి అంటాం కదా, ఆ తేడాలో ఆగిపోయింది. ఇక ఇవాళ చూస్తామా, వీక్ ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీని చూస్తే 24,851 దగ్గర. సో ఫస్ట్ హాఫ్ అద్భుతంగా జరిగింది, మార్కెట్లు నిన్న ఒక ఉవ్వెత్తున లేచాయి. థ్యాంక్స్ టు గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనండి, మన మార్కెట్ల టెక్నికల్ ప్రయాణం వల్ల కావచ్చు 25,000కి అలా వచ్చి వెళ్ళిపోయింది. సో బ్యాంక్స్ అయితే ఓ దశలో ఇంకేముంది, ఇంకా అసలు బ్యాంక్స్ వర్స్ట్ అయిపోయిందనే ఒక ఫీలింగ్ కలుగజేసి మళ్ళీ వెనక్కి వచ్చాయి, ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. బట్ సెక్టరల్ చర్న్ జరిగింది, పిఎస్యు బ్యాంక్స్ అలాగే డిఫెన్స్, విత్ ఇన్ డిఫెన్స్ షిప్పింగ్. మనం నేను వర్క్షాప్లో కూడా మాట్లాడుకున్నాను షిప్పింగ్కి ఎటువంటి ప్రాధాన్యం లభించబోతోంది భవిష్యత్తులోని. సో హ్యావ్ షిప్పింగ్ స్టాక్స్ ఇన్ పోర్ట్ఫోలియోస్. గతంలో మనం రైల్వేస్ డిఫెన్స్కి ఎలా అయితే చెప్పామో, నౌ షిప్పింగ్ ఆల్సో విల్ హ్యావ్ సచ్ ఏ కైండ్ ఆఫ్ రన్. సో ఇది మనకు నిన్నటి ట్రెండ్. సో బెనిఫిషరీస్ ఆఫ్ గుడ్ మాన్సూన్ ఎఫ్ఎంసీజీ, తర్వాత 2-వీలర్ కంపెనీస్, అలాగే ఇప్పుడు క్రూడ్ ప్రైసెస్ మనకు మళ్ళీ తగ్గుతున్నాయి, కాబట్టి క్రూడ్ బెనిఫిషరీస్ మళ్ళీ పిక్చర్లోకి వస్తాయి. లైక్ ఏవియేషన్ స్టాక్స్, ఓఎంసీస్ డైరెక్ట్ ప్లే, ఇండైరెక్ట్ ప్లే రా మెటీరియల్ ఎవరికైతే ఎక్కువ క్రూడ్ ఉంటుందో, అంటే 40-50% రా మెటీరియల్ కాస్ట్ క్రూడ్ నుంచి భరిస్తారో అటువంటి కంపెనీస్ లైక్ పెయింట్ కంపెనీస్,
టైర్ మ్యానుఫ్యాక్చరర్స్, కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్, ఇలాంటి వాళ్ళు ఈ స్టాక్స్ కూడా భవిష్యత్తులో మనకి సెక్టరల్ ఛానల్లో భాగంగా లాభాలను ఇస్తాయి. కాబట్టి ఇలా మనం సెక్టర్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. పోస్ట్ బడ్జెట్ థీమ్స్ మనం కొన్ని నిన్న వర్క్షాప్లో ఎలాగో మాట్లాడుకున్నాం, వాటిని రాబోయే రోజుల్లో మన ప్రోగ్రాంలో కూడా ప్రతిరోజు ఎంతో కొంత మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండర్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతోంది ప్రస్తుతానికి, త్వరలో అది కూడా ముగిసిపోయే అవకాశం కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ వీటిల్లో అవన్నీ ఫ్యాక్టర్ అయిపోతున్నాయి. మేజర్ తాలూకా దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో హెచ్డిఎఫ్సి బ్యాంకులు సెప్టెంబర్తో అయిపోతాయి. అక్కడ నుంచి ఆ అమాల్గమేషన్ బెనిఫిట్స్ అన్నీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందుతాయి. కాబట్టి ఇలా మనం చూసుకోవాలి, స్టాక్ టు స్టాక్, సెక్టర్ టు సెక్టర్ చూస్తూ ముందుకు సాగితే మాత్రం తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబరావు గారు, జనతా కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన సమయం మనకు కనిపించింది, అవసరం కనిపించింది నిన్న మనకు తిరుపతిలో మనం పార్టిసిపేట్ చేసిన వర్క్షాప్లో. ఎందుకంటే ఎక్కువ మంది, చాలామంది మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చారు, కానీ కొంతమంది సాధారణ వ్యక్తులు కూడా, సాధారణ చిన్న ఇన్వెస్టర్లు కూడా రావడం జరిగింది. సో ఎలా అనిపించింది ఓవరాల్గా వర్క్షాప్? నేను మాట్లాడి ఉంటారేమో, సారీ, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే చెప్పానండి మార్నింగ్ అనమాట, ఎందుకంటే కమెంటరీలో సర్ప్రైజ్ ఏంటంటే ఎవ్రీ వర్క్షాప్కి అనమాట వచ్చే ఇన్వెస్టర్ సర్ప్రైజ్ చేస్తున్నారు మన, ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, అడిగే క్వశ్చన్స్ కానీ, ఆర్ పోర్ట్ఫోలియోలో ఉన్న క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంత డ్రామాటిక్ ఇంప్రూవ్మెంట్ ఉందంటే కనుక డెఫినెట్లీ ఎవ్రీబడి ఈస్ బికమింగ్ ఎ మచ్ బెటర్ ఇన్వెస్టర్, దట్ ఈస్ వన్ వెరీ వెరీ గుడ్ థింగ్ అని చెప్పేసి అని చెప్పడం కూడా జరిగింది. అండ్ డెఫినెట్లీ ఇందాక మీరు అన్నట్టు అనమాట వాళ్ళ ఆదరాభిమానాలు అవన్నీ కూడా చూస్తే నిజంగా మనం ఎంత రుణపడి ఉన్న వాళ్ళకి అనేది అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా మార్కెట్ మాత్రం డెఫినెట్లీ నిన్న మార్నింగ్ అనుకున్నట్టే 25,000 సైకలాజికల్ లెవెల్ దగ్గర బ్రేక్ పడిందండి. ఆ 25,000 సైకలాజికల్ లెవెల్ దగ్గర బ్రేక్ పడిన తర్వాత కాషన్ కూడా చేయటం జరిగింది. 29,000 కనుక రిటైన్ చేసుకోలేకపోతే ఎండ్ ఆఫ్ ది డే వీక్ గా క్లోజ్ కావచ్చు అని. ఆ 29,000 ఏదైతే కనుక 24,900 ఏదైతే కనుక రిటైన్ చేసుకోలేదో ఇమీడియట్ గా అనమాట అక్కడ నుంచి కరెక్షన్ కూడా రావటం మనం చూసాం మైల్డ్ గా. బట్ బేసికల్లీ బికాస్ ఆఫ్ సెలెక్ట్ స్టాక్స్ రీసెంట్లీ పెరిగిన భారతీ ఎయిర్టెల్, ఐటీసి, టాటా కన్స్యూమర్ అండ్ కోటక్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ లో కరెక్షన్ వల్లనే నిన్న మార్కెట్ కూడా కాస్త వీకెన్ అయింది. అదర్వైజ్ నిన్న రిలయన్స్ కాస్త బెటర్ గానే ఉండింది, పిఎస్యు ప్యాక్ నుంచి బీపీసీఎల్ లాంటి స్టాక్స్ బెటర్ గా ఉన్నాయి, ఎస్బీఐ కూడా బెటర్ గా ఉండింది. బట్ స్టిల్ మార్కెట్ అనమాట ఫ్లాట్ గా క్లోజ్ అవటం చూసాం. అయితే సెలెక్ట్ స్టాక్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో మాత్రం యాక్షన్ నిన్న కూడా కంటిన్యూ అయింది అండ్ డీసెంట్ రిటర్న్స్ కూడా అట్లోనమాట చాలా స్టాక్స్ లో రావటం చూసాం. అయితే మనం కేర్ఫుల్ గా ఎవరు ఏది ఎట్లా బిహేవియర్ ఉంది మార్కెట్ లో పార్టిసిపెంట్స్ అనేది చూస్తే కనుక ఎఫ్ఐఎస్ నిన్న మళ్ళా సెల్లింగ్ కి పాల్పడ్డారు. దాదాపు 2,500 కోట్లు అనమాట వాళ్ళు సెల్లింగ్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 5,600 కోట్లు పై చిలుకు కొన్నారు, స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారనే చెప్పాలి. రూపాయి ఇంకా 83.73 దగ్గర వీక్ గానే ఉంది. అయితే ఒకటి నెట్ లాంగ్స్ ఎఫ్ఐఎస్ ది చూస్తే మాత్రం మొన్న 2 డేస్ బ్యాక్ వరకు 64,000 దాకా పడిపోయినాయి అనమాట. నిన్న పెరగటం, మళ్ళా మొన్న పెరగటం, లాస్ట్ ఫ్రైడే నాడు పెరగటం, మళ్ళా మండే నాడు పెరగటం, ఇప్పుడు 1.51 లాక్ క్రోర్స్ కి నెట్ లాంగ్స్ రీచ్ అయింది. నిన్న ఒక్కరోజే 1.32 నుంచి 1.51 లాక్స్ కి రీచ్ అవటం కూడా చూసాం. అంటే ఎఫ్ఐఐ ఇంట్రెస్ట్ సస్టైన్డ్ గా ఉంటుంది. అయితే సెలెక్ట్ స్టాక్స్ లో స్పెక్యులేటివ్ బేసిస్ లో కాస్త అన్వైండింగ్ అనేది ఉండొచ్చు, కానీ అదర్వైజ్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ యాక్షన్ గురించి. ఎందుకంటే యాక్టివిటీ అంతా కూడా డామినేటెడ్ బై స్మాల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అండ్ వీక్స్ అనమాట. ఏదైతే వొలటిలిటీ ఇండెక్స్ అంటామో నిన్న మళ్ళా పెరిగింది, కాస్త క్లోజప్ టు 13 వచ్చింది. అంటే ఆ వొలటిలిటీ రిఫ్లెక్ట్ కూడా చేసింది మార్కెట్ లో నిన్న హై నుంచి ఏదైతే కరెక్షన్ వచ్చిందో దాన్ని వొలటిలిటీ రిఫ్లెక్ట్ చేస్తానని అనమాట తగ్గటం మనం చూసాం. ఎఫెండో స్పేస్ లో మాత్రం కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే పుట్ కాల్ రేషియో అనమాట మళ్ళా 1.14 దాకా అనమాట పట్టణం చూసాం. అంటే కాస్త ఫుడ్స్ పెరుగుతున్నాయి అంటానికి కూడా ఇండికేషన్ అనమాట అది. కాబట్టి కొంచెం అయితే అప్రమత్తత ఉండాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అనేది చూస్తే సన్ టీవీ, గుజరాత్ గ్యాస్, కోరమండల్, అశోక్ లేలాండ్, జూబ్లెంట్ ఫుడ్స్ అన్ని ఆడ్ కౌంటర్స్, ఏది ఫ్రంట్ లైన్ కౌంటర్ కాదు, అది గుర్తుంచుకోవాలన్నమాట. అదే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి కొత్తగా అంటే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ తోటి టేక్ ఓవర్ బిడ్ అవుతున్న ఇండియా సిమెంట్ లో షార్ట్స్ బిల్డప్ అయినాయి.
యునైటెడ్ బ్రివరీస్, గాడ్రేజ్ కన్స్యూమర్, అపోలో టైర్, ఎస్బీఐ కార్డ్. ఎస్బీఐ కార్డ్ రిజల్ట్ కాస్త వీక్ గా ఉంటుంది చూసినాం, 52 వీక్ లోస్ దగ్గర హోవర్ అవుతుంది. ఫ్రెష్ షార్ట్స్ కూడా అందులో బిల్డప్ అయినాయి. అయితే డెలివరీస్ ఎవరు తీసుకుంటున్నారు, ఏ స్టాక్స్ లో తీసుకుంటున్నారంటే మాత్రం ముత్తూత్ ఫైనాన్స్, టీసీఎస్, మారికో, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఆల్కమ్ లో డెలివరీస్ బాగా అయినాయి, ఇంక్లూడింగ్ ఎస్బీఐ లైఫ్ కూడా. రిపీటెడ్ గా చెప్తున్నాం, సంథింగ్ ఈస్ కుకింగ్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీస్. కంటిన్యూస్ గా లాస్ట్ 1 మంత్ నుంచి కూడా బయింగ్ నడుస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీస్ లో. బ్యాన్ లిస్ట్ లో ఓన్లీ 1 కంపెనీ ఉంది, దట్ ఈస్ ఇండియా సిమెంట్స్. ఎక్స్పెక్టెడ్లీ ఉంది, ఎందుకంటే టేక్ ఓవర్ బిడ్ ఇది రావటమే నిన్న స్టాక్ అనమాట. మామూలుగా రీటైలర్స్ బయింగ్ కానీ అంతా కూడా బాగా పెరగటం జరిగింది. ఇప్పుడు కాల్ రైటింగ్ ఎక్కడ ఉంది అంటే, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ రావచ్చు అంటే 25,000-25,200 దగ్గర కాల్ రైటింగ్ ఉంది కాబట్టి ఆ లెవెల్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటారు. బట్ సిరీస్ ఇంకా అర్లీ పార్ట్ లో ఉన్నాం, ఓన్లీ 2 డేస్ అయింది సిరీస్, అందుకని 25,500 లో కూడా కాల్స్ బుక్ అవుతున్నాయి. కాబట్టి మేబీ ఈ కరెక్షన్ ఏదైతే సెట్ ఇన్ అవుతుందో, ఈ కరెక్షన్ మేబీ షార్ట్ లివ్డ్ అంటారు. 24,600-24,800 మధ్యలోనే మళ్ళా సపోర్ట్ తీసుకుని రీబౌండ్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తాను. ఆల్ ఇన్ ఆల్ గ్లోబల్ క్యూస్ అనమాట, మరీ అంత ఫేవరబుల్ గా కాకపోయినా కూడా నేను అనుకోవటం మన దగ్గర ఇక నెక్స్ట్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది కీలకం అవుతుంది. అప్పటి వరకు అనమాట మార్కెట్స్ అయితే కొంచెం స్టేబుల్ గానే ఉంటుంది. ఎస్ఎన్పి నిన్న యుఎస్ మార్కెట్స్ లో అనమాట స్లోగా వీకిష్ గా ఉన్నా కూడా లాస్ట్ లో కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అవటం ఒక పాజిటివ్ అనమాట. బట్ నాస్డాక్ కూడా కొంచెం స్లైట్ రీబౌండ్ నిన్న ఫ్లాట్ గా క్లోజ్ అవటం. అయితే ఏదైతే అక్కడ మ్యాగ్నిఫిసెంట్ 7 అని చెప్పేసి టెక్ స్టాక్స్ అంటాము అనమాట, వాటిల్లో ఎంత మార్కెట్ క్యాప్ వైప్ అయిపోయింది లాస్ట్ 1 మంత్ లో అనేది మనం చూసాం. కాబట్టి ఆ అప్రమత్తత ఇక్కడ కూడా ఉండాలి. కంప్లసెన్సీ పనికిరాదు, క్యాజువల్ గా నేచర్ పనికిరాదు. స్టాక్ పికింగ్ కి ఇది మంచి టైమ్స్, రిజల్ట్ సీజన్. సెలెక్టివ్లీ గుడ్ స్టాక్స్, రిజల్ట్స్ బాగున్న స్టాక్స్ లోనే ఇన్వెస్టర్ ఉండమంటాను. రిజల్ట్ బాగోని స్టాక్స్, ఎస్పెషల్లీ విజిబిలిటీ కమెంటరీ వీక్ గా ఉంటే మాత్రం ఇమీడియట్ గా ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అని అంటాను. మేబీ పిఎస్యు స్టాక్స్ లైక్ ఎన్హెచ్పిసి, ఐడిబిఐ బ్యాంక్, మనం ఆ మధ్య ఐడిబిఐ బ్యాంక్ కూడా 88-89 దగ్గర చెప్పడం జరిగింది. స్టాక్ ఇప్పుడు 104 దాకా కూడా వెళ్ళిపోవటం చూసాం. అట్లానే ఎన్హెచ్పిసి 116-118 కి వెళ్ళి తిరిగి 105 వచ్చింది, తిరిగి హై అటెంప్ట్స్ పాసిబిలిటీ ఈజీగా ఉంది కాబట్టి గుడ్ బెట్ కావచ్చు. పిఎస్యూస్ లోనే బెటర్ ఆపర్చునిటీ ఉందని కూడా సజెస్ట్ చేస్తాను. ఓకే రైట్. అలాగే కుటుంబరావు గారు, ఒక జనతా కాన్ఫరెన్స్ అంటే కనీసం 2,000 మంది హాజరయ్యేటువంటి ఒక కాన్ఫరెన్స్ నిర్వహించాలి, ప్లాన్ చేద్దాం. ఎలా, ఎక్కడ, ఎప్పుడు? కొద్దిగా ఈ వర్షాలు ముగిస్తే కొంచెం ఆరుబయట ఒక కార్యక్రమాన్ని అయితే, ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ఈ హాల్స్లో ఈ హోటల్స్ లేకపోతే ఇవన్నీ మనం భరించలేము. చక్కటి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఒక చోట, ఏ పబ్లిక్ గార్డెన్స్లోనో లేకపోతే ఎల్బీ స్టేడియం అంటే మరీ పెద్దదైపోతున్నాము, బట్ అటువంటి చోట్ల నిర్వహించే ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి తర్వాత నాతో. హెచ్ఐసిసి లాంటి దాంట్లో డెఫినెట్లీ స్పేస్ ఉంటుందండి, బట్ చూడాలి వాళ్ళ కాస్టింగ్ ఎట్లా ఉంటుంది ఏంటది. యా, వీలైనంత వరకు బిలో 1,000 రూపీస్, ఒక 800 రూపాయలు, సో దట్ ఏంటి విల్ మీట్ సమ్ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే ఆ ఖర్చుతో ఒకటి ఒక అవేర్నెస్ సెషన్ లాగా ఎక్కువ మందిని ఈ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లోకి, ఈక్విటీ క్లాస్లోకి మనం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా చేద్దాం. సో దట్ కాకపోతే ప్రతి చోట అండి అందరూ రికమెండేషన్లు అంటారు, అది ఆ ఎక్స్పెక్టేషన్ కాకుండా అసలు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడంలో ఉండే సాధక బాధకాలు ఏంటి, ఒక ఎడ్యుకేషన్ సెషన్ లాగా, ఒక ఎడ్యుకేటివ్ సెమినార్ లాగా మనం నిర్వహించుకునే ప్రయత్నం త్వరలో చేద్దాం, మేబీ సెప్టెంబర్. సో వెయిట్ ఫర్ ది డీటెయిల్స్, ఎప్పుడో ఇదే ప్రోగ్రాంలో షేర్ చేసుకుంటాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ, శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, హ్యాపీ టు సీ యూ అగైన్ ఫ్రమ్ ముంబై. ఏంటి ప్రయాణం అంతా బాగా జరిగిందా కులాసాగా? ఎస్ వసంత్ గారు, థ్యాంక్ యూ వసంత్ గారు. సో చెన్నై వెళ్ళి మళ్ళీ చెన్నై నుంచి, ఎందుకంటే ముంబై నుంచి తిరుపతికి కనెక్టివిటీ చాలా పూర్ కనెక్టివిటీ. సో క్రాంతి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆయన పాపం అంతా శ్రమకోర్చి మరి ముంబై నుంచి తిరుపతి వచ్చినందుకు. సో ఏంటి క్రాంతి గారు,
ఎలా చూస్తున్నారు మార్కెట్స్ గమనాన్ని, ఈ వారంలో ఏ విధంగా బిహేవ్ చేస్తాయనుకుంటున్నారు? వసంత్ గారు, మనం చూస్తే కనుక కుటుంబరావు గారు ఇందాక చెప్పారు 25,000 నిఫ్టీ రాగానే కొంచెం మార్కెట్లో స్కిటిష్నెస్ అంటే కొంచెం టైడ్నెస్ అనేది కనపడింది. ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఒక ఒక డెఫినేషన్స్ మీనింగ్స్ మారిపోతున్నాయి మార్కెట్లో. ఏంటంటే మనం కరెక్షన్ అనుకుంటే అదివరకు టైం వైజ్ కరెక్షన్, పాయింట్స్ వైజ్ కరెక్షన్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కరెక్షన్ టైమింగ్స్ కూడా మారిపోయినాయి. ఒక షార్ప్ కరెక్షన్ వస్తుంది, నెక్స్ట్ షార్ప్ రికవరీ అనేది వస్తుంది. అట్లనే కన్సాలిడేషన్ అంటే అదివరకు మార్కెట్స్ యూస్ టు బి కన్సాలిడేట్ ఇన్ 1 వీక్, ఒక్కోసారి ఏంటంటే మంత్స్లో కన్సాలిడేషన్ జరుగుతూ ఉండేది. ఆ కన్సాలిడేషన్ లాంగ్ కూడా అవుతుండేది, 2-3 మంత్స్ కన్సాలిడేషన్ కూడా అవుతూ ఉండేది. ఒక్కోసారి అయితే 1 ఇయర్ కన్సాలిడేషన్స్ కూడా మనం చూసాం ఇండియన్ మార్కెట్స్లో. కానీ ఇప్పుడు ఏంటంటే కన్సాలిడేషన్ ఏంటంటే జస్ట్ 1-2 డేస్ కన్సాలిడేషన్, అంటే మార్కెట్ ఈజ్ జస్ట్ టేకింగ్ ఎ పాస్, ఏదో గుడ్ న్యూస్ తీసుకుంటుంది, మళ్ళీ ఇమీడియట్గా రీబౌండ్ అవుతుంది. సో ఈ మార్కెట్ కనుక చూస్తే ఏంటంటే స్ట్రాంగ్గా పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. మనకి మ్యాక్రో ఎకనామిక్ డేటా కనుక చూస్తే మటుకు చాలా స్ట్రాంగ్గా ఉంది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా దానికి చాలా ఇంపార్టెంట్ థింగ్ కింద మనం చూడాలి. దానివల్లనే కంపెనీస్ యొక్క ప్లాన్స్ కూడా మారిపోతున్నాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే నెక్స్ట్ 1-2 డేస్ కొంచెం కన్సాలిడేషన్ ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నెక్స్ట్ లిక్విడిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మన నిన్న తిరుపతి కాన్ఫరెన్స్లో చూసాం ఏ రకంగా ఇన్వెస్టర్స్ ఒక ఈక్విటీ కల్ట్ అంటారు, దాన్ని ఈక్విటీ కల్చర్ అంటారు, ఇది స్ట్రాంగ్గా వెళ్తుంది. సో ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు, ఈక్విటీ కల్చర్ ఇట్లా పెరుగుతున్నప్పుడు మార్కెట్లోకి లిక్విడిటీ అనేది స్ట్రాంగ్గా వస్తుంటుంది. ఒకటి, ఈ ఆపర్చునిటీ ఈ ఇన్వెస్టర్స్ ఈ రకంగా వస్తున్నప్పుడు గవర్నమెంట్స్, నెక్స్ట్ కంపెనీస్, రెగ్యులేటర్స్ వీళ్ళు ముగ్గురు చాలా ప్రోయాక్టివ్గా ప్రస్తుతం ఉండటం జరిగింది. సో అందువల్ల ఈ కాంబినేషన్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉండటంతో వసంత్ గారు ఈ బుల్ మార్కెట్ అనేది నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. సో ఈ వీక్ కనుక చూస్తే కూడా కొంచెం ఒక మైల్డ్ కన్సాలిడేషన్, నెక్స్ట్ ర్యాలీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, అంటే మనం కొనే స్టాక్స్ వాటి రిజల్ట్స్, రిజల్ట్స్ ఇన్ కేస్ డిసప్పాయింట్మెంట్గా కానీ ఏదన్నా కనుక ఉంటే కనుక వాళ్ళ యొక్క ఎర్నింగ్ కామెంటరీ. సో ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనం చూడాలి వసంత్ గారు. ఓకే, తిరుపతి వర్క్షాప్ చూసిన తర్వాత ఎప్పటికప్పుడు అఫ్కోర్స్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ది ఇండియన్ ఎకానమీ అండ్ ది ఈక్విటీ మార్కెట్స్. కానీ ఈ వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు మరికొంత రీఇన్ఫోర్స్ అవుతుంది ఆ ఇంప్రెషన్ ఏదైతే మన లోపల ఉందో అది. డొమెస్టిక్ ఫ్లోస్ విల్ డెఫినెట్లీ అబ్జార్బ్ ఆల్ ది ఎఫ్ఐఎస్ సెల్లింగ్. నిన్న కూడా ఎఫ్ఐఎస్ ఎంతో అమ్మాయి 2,500 కోట్లు, ఎంతో డిఐఎస్ 5,000 కోట్లకు పైగా బయింగ్ చేయడం చూసాం. అండ్ ఇండియన్ ఎకానమీ విల్ సస్టైన్ దిస్ రోబస్ట్ గ్రోత్ అనే అంశం కూడా మనకు ఇటువంటి కాన్ఫరెన్స్లో వెళ్ళినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ బిహేవియర్స్ చూసినప్పుడు, మన ఇన్వెస్టర్ల బిహేవియర్, వాళ్ళ లైఫ్ స్టైల్స్లో వస్తున్న మార్పులు చూసినప్పుడు తప్పకుండా ఆ కాన్ఫిడెన్స్ మరింతగా పెరుగుతూ ఉంటుంది. రామకృష్ణ గారు, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది వాళ్ళ, అలాగే నిఫ్టీ అఫ్కోర్స్ 25,000 ఒక రెసిస్టెన్స్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ, మేబీ 24,800 లాంటివి సపోర్ట్స్. ఎలా చూస్తున్నారు ట్రేడింగ్ ప్యాటర్న్స్ని, ట్రేడింగ్ ఎలా చేయాలి వాళ్ళ? ముందుగా తిరుపతి వర్క్షాప్ సక్సెస్ అయినందుకు TV5 టీమ్కి, అలాగే మీ అందరికీ, అంటే పర్టికులర్గా మీకు కుటుంబరావు గారికి, క్రాంతి గారికి, అందరికీ తప్పకుండా. ముందుగా TV5 ఎందుకు చూడాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షో అనేది యాజ్ ఎ ప్రేక్షకుడిగా చెప్తాను. గతంలో మనకి ఏంటంటే పేపర్లు చదివే టైం ఉండకపోవచ్చు, లేకపోతే ఒక 10 వెబ్సైట్లు చూసి సమాచారం సేకరించే టైం ఉండకపోవచ్చు. మార్కెట్ అనేది కంటిన్యూస్ ఫ్లో అండి, న్యూస్ ఫ్లో ఉంటూ ఉంటుంది. సో ఆ న్యూస్ ఫ్లోని మనము ఏమాత్రం అశ్రద్ధ చేసినా కానీ మన డెసిషన్స్ అన్నీ రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మనము అప్రమత్తతో ఉండాలి, అట్లాగే రోజు హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ చేయడానికి బద్ధకం ఉన్నా, లేకపోతే మీకు కాలం టైం రిసోర్స్ లేకపోయినా కానీ, ఈ జస్ట్ 1 అవర్ జస్ట్ మీరు మార్నింగ్ లేచి సరదాగా టీవీ ఆన్ చేసినా కానీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ తరఫున ఇక్కడ అందించడానికి కుటుంబరావు గారు, వసంత్ గారు, అట్లాగే క్రాంతి గారు, నేను అందరం ట్రై చేస్తున్నాము. సో అంటే మేము కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు ఇవ్వలేకపోవచ్చు. అంటే ఈ న్యూస్ ఫ్లో అనేది చాలా హెవీ ఉంటుందండి, స్టాక్ మార్కెట్కి సంబంధించింది కానీ ఎకానమీకి సంబంధించింది. కాబట్టి వీలైనంత వరకు 95% దాకా కవర్ అవుతుంది. సో కాబట్టి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇదివరకు ప్రేక్షకుడిగా కూడా ఎంజాయ్ చేసేవాడిని ఈ షోని, అట్లాగే అందరూ కూడా ఆదరిస్తున్నందుకు చక్కగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అండి.
తర్వాత మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ నిన్న మనం లెవెల్స్ ఇచ్చాము 24,988 అని. సో ఆ ప్లేస్లో మనం షార్ట్ చేయమని కూడా చెప్పామండి. అంటే 25,000 దగ్గర బిగ్ రౌండ్ నెంబర్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, కానీ ఇది సెల్లింగ్ ప్రెషర్ అనుకోబాకండి, జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. కాబట్టి ఆ ప్లేస్లో మార్కెట్ 2 times రియాక్ట్ అయింది. మార్నింగ్ ఒకసారి రియాక్ట్ అయ్యి మన టార్గెట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాయింట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి సెకండ్ టైం టార్గెట్ కూడా రావడం జరిగింది. సో అది నిన్నటి వరకు చిత్రం ఏంటంటే మనకు గిఫ్ట్ నిఫ్టీ ఏమో ఎంప్లాయిడ్ ఓపెనింగ్ 63 points డౌన్ టిక్ సూచిస్తుంది, ప్రీ ఓపెనింగ్ ఏమో 24,970 లాగా అనిపిస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ ఓపెనింగ్ అనుకుంటున్నారు. మెయిన్గా ఈరోజు లెవెల్స్ని కొంచెం క్రూషియల్గా అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఇచ్చిన లెవెల్స్ క్రాస్ అయితేనే అంటే అప్ సైడ్ క్రాస్ అయితే లాంగ్ సైడ్ ట్రై చేయొచ్చు, డౌన్ సైడ్ క్రాస్ అవుతుంటే షార్ట్ సైడ్ కూడా ట్రై చేయొచ్చు అండి. సో పర్టికులర్గా ఇది ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేయండి. రోజు మనం నిఫ్టీలో చెప్తున్నాము, బ్యాంక్ నిఫ్టీ కొంచెము వీక్గా ఉందండి కంపారిటివ్గా నిఫ్టీ. నిన్న కూడా 1,000 points ర్యాలీ షార్ప్గా చేసిన తర్వాత మళ్ళీ షార్ప్ ఫాల్ మనం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో ఏమాత్రం టాప్ లెవెల్స్ వచ్చినా కానీ వెంటనే ఆ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. మేబీ ఈ 1 month నుంచి సెక్టోరల్ రొటేషన్ అవటం వల్ల ఐటీ, హెల్త్ కేర్, ఫార్మా అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా షైన్ అవటం వల్ల బ్యాంక్ నిఫ్టీని కొంచెం బ్యాక్ సీట్లో పెట్టారు. కాబట్టి ఇన్ కేస్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 51,036 కనుక దిగుతూ ఉంటే మీరు షార్ట్ చేయొచ్చు విత్ 100 points టాప్ లాస్, 200 points టార్గెట్తో. అది బ్యాంక్ నిఫ్టీ కాల్ అండి ఈరోజుకి. మొత్తం మీద ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ అవన్నీ చూస్తే నిఫ్టీకి 24,200 అనేది హయ్యెస్ట్ కాల్ రేటింగ్ జరిగింది. అట్లాగే డౌన్ సైడ్ 24,000 అది చాలా ఫార్ అవే, అంటే అది మనం పెద్ద పట్టించుకోని అవసరం లేదు ఇంట్రాడేకి. ఓవరాల్గా చూస్తే 20 EMA అనేది 24,600 దగ్గర నిఫ్టీకి ఉంది, అది మంచి సపోర్ట్ అండి షార్ట్ టర్మ్కి. అంటే నెక్స్ట్ 2 to 3 days 24,600 అనేది మంచి సపోర్టు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి 50 days EMA 51,000 దగ్గర ఉంది, అది కూడా అంత స్ట్రాంగ్ సపోర్ట్ లాగా అనిపించడం లేదు, కొంచెం వీక్నెస్సే కనిపిస్తుంది. కాబట్టి అదే పాయింట్లో మనం షార్ట్ రికమెండ్ చేస్తున్నాము. సో కేర్ఫుల్గా వాచ్ చేయండి మార్కెట్లో. నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందండి స్టిల్, బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ప్రీ ఓపెన్ లెవెల్స్ మనం 24,952 దగ్గర కనిపిస్తుంది. నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్నే సూచిస్తుందని అనుకోవాలి. సారీ, నౌ ఇట్ ఈస్ 24,850. ఓకే, తగ్గింది. సో ఫ్లాట్గా లేదా స్వల్ప కదలికలతోనే ఓపెన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి నిఫ్టీ ప్రీ ఓపెన్ లెవెల్స్లో. శ్రావణ్ రెడ్డి సామ మెయిల్ పంపించారు, ఆయన రీసెంట్గా ఐటీ ఫైలింగ్ చేశారంట, ఆయన శాలరీ కంటే ఈక్విటీ రిటర్న్స్ ఎక్కువగా చూపించారట. సంతోషం, ఇంతే కదా మనకు కావాల్సింది. యువర్ సెకండ్ ఇన్కమ్ షుడ్ కమ్ ఫ్రమ్ ఈక్విటీస్, అక్కడి నుంచి వస్తాయి. మనం ఇప్పుడు ఆయన రాసినట్లుగా ఒక్కొక్కసారి మనం ఫస్ట్ ఇన్కమ్ కంటే ఈ సెకండ్ ఇన్కమ్ పెరిగిపోయే అవకాశం ఉంది. అటువంటి ఒక చక్కటి అవకాశం, బంగారపు బాతు ఇది స్టాక్ మార్కెట్ అనేది. దాని నుంచి వచ్చే గుడ్లు అలా మనం తీసుకోవడమే బంగారపు గుడ్లని. రైట్, చాలామంది రాస్తున్నారు తిరుపతి వర్క్షాప్ డీటెయిల్స్ కావాలి మాకు అవన్నీ అని. మెయిల్స్ పంపించండి, ఆ మెయిల్స్కి మన వాళ్ళు రిప్లైస్ ఇస్తారు. బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే, ఫ్లాట్గా ఉంది 24,838 నిన్నటి క్లోజింగ్ లెవెల్ దగ్గరే ప్రీ ఓపెన్ నిఫ్టీ కనిపిస్తుంది మనకు. సో ఇదే పరిస్థితి సెన్సెక్స్లోనూ కనిపిస్తుంది. ఓకే, ఇంకా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. బ్రేక్ టైంలో ఒక మెయిల్ చదువుతున్నాను. లిఖితారెడ్డి తిరుపతి వర్క్షాప్ వచ్చారట, చాలా హ్యాపీగా ఉన్నారు. బుక్స్ సజెస్ట్ చేయండి స్టాక్ మార్కెట్ మీద అని. చాలా ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ పీటర్ లించ్ ఆయన బుక్స్ చాలా పాపులర్ అండ్ ఆల్సో తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకాలు అవి. ఆయన చాలా పుస్తకాలు రాశారు, వాటిలో వన్ అపాన్ వాల్ స్ట్రీట్ అనేది చాలా చాలా పాపులర్ బుక్, బీటింగ్ ది స్ట్రీట్ ఆయనదే బుక్, తర్వాత లెర్న్ టు ఎర్న్, ఇవి ఒక సిరీస్ లాగా తీసుకోవచ్చు. అలాగే హోవర్డ్ మార్క్స్ మరొక అద్భుతమైన రచయిత, చక్కటి ఎక్స్ప్లెయినర్ మనకు. ఆయన కొన్ని పుస్తకాలు రాశారు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనే పుస్తకం, అలాగే కామన్ స్టాక్స్ అండ్ అన్కామన్ ప్రాఫిట్స్ అనే పుస్తకం ఫిలిప్ ఏ ఫిషర్ రాశారు, అది కూడా చాలా ఫేమస్ బుక్. అనేక రకాలైన పుస్తకాలు ఉన్నాయి. కుటుంబంలో మీ ఫేవరెట్ బుక్స్ ఏమిటి? మ్యూట్లో ఉన్నారు కుటుంబ గారు. మా
మాట్లాడండి కుటుంబ గారు, చెప్పండి మన బుక్స్ గురించి. మ్యూట్లోనే ఉన్నారు కుటుంబ గారు, మీరు మ్యూట్ చేసినట్లున్నారు. వినపట్టలేదు. సరే కుటుంబ గారు, మళ్ళీ మనకు ఆడియో సరిగా వినిపించలోగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? సార్ రమేష్ అండి, జగిత్యాల నుండి. రమేష్ అడగండి. రమేష్ సార్, నేను యాక్చువల్గా బ్లైండ్ సార్. నేను ఏంటంటే, నేను ప్రతి నేను బ్లైండ్ సార్, నేను విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. విజువల్లీ ఛాలెంజ్, ఓకే, అడగండి రమేష్. నేను ప్రతిరోజు మాత్రం కార్యక్రమాన్ని వదిలిపెట్టకుండా నేను టీవీ దగ్గర కూర్చొని వింటుంటాను, చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే నాతో విషయం ఏమిటో నేనైతే గెయిన్ కాలేకపోతున్నాను, చాలా సజెషన్లు మీరు ఇస్తున్నా కానీ. థ్యాంక్ యూ రమేష్. చాలా అంటే చాలా సార్, ఇప్పుడు మా డబ్బులు పోయినా కానీ మీ సొంత డబ్బులు పోయినట్టుగా మీరు ఫీల్ అవుతుంటారు సార్, నాకు చాలా ఇదనిపిస్తుంది. గుడ్ గుడ్. ఏమిటి, ఎలా ఉన్నాయి పోర్ట్ఫోలియో? ఎలా ఉంది పోర్ట్ఫోలియో సార్? ఇప్పుడు ప్రజెంట్ ఒక 10% వరకే ప్రాఫిట్ లో ఉన్నాను. గెయిన్ అవుతున్నాను, మళ్ళీ పడిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి. హైయర్ లెవెల్స్ లో ఎంటర్ కావడాన్ని వదిలిపెట్టాలి, అలవాటుని చేసి కొనటం స్టాక్స్ ని, అట్లా అలాంటి అలవాట్లు తప్పించుకుంటే మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి నెల ఎస్ఐపీలు చేయండి. ట్రేడింగ్ అసలు ఎంత మాత్రం చేయొద్దు, ఈ మొమెంటం బేస్డ్ స్టాక్స్కి దూరంగా ఉండండి. అలా చేసుకుంటే మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా రమేష్? సార్ హలో, ఏంటి మీ డౌట్ ఏమైనా ఉన్నాయా ఏదైనా స్టాక్స్ పట్ల? ఉంది సార్, బిఈఏలు సార్ అండ్ అవాంటేలు. లాంగ్ వరకు ఎగ్జిట్ ఎప్పుడు కావచ్చు అనేది ఒకటి కుటుంబ సార్ అని చెప్పమనండి. అవాంటేలు ఒకటి, ఇంకోటి ఏదన్నారు? భారత్ ఎలక్ట్రానిక్స్ సార్, బిఈఎల్ సార్. ఇంకొకటి సార్, ఒక చిన్న స్టాక్ ఒకటి, 20 ఇయర్స్ నుంచి నేను హోల్డ్ చేస్తున్నా సార్, అది ఇప్పుడే నా రేట్ వచ్చింది. బ్లూ చిప్ ఇండియా. ఏదండి? బ్లూ చిప్ ఇండియా. బ్లూ చిప్ ఇండియా సార్, చిన్న స్టాక్, అది పెన్నీ స్టాక్. మరి ఇప్పుడు రేట్ వచ్చింది, మరి ఉండాలా వేసుకోవాలా? మీరే అంటున్నారు పెన్నీ స్టాక్, చిన్న స్టాక్, ఏమాత్రం ప్రత్యేకత లేదని. ఇమీడియట్ గా బయటకు వచ్చేసి మంచి స్టాక్స్ లో ఎంటర్ అవ్వండి. సరే, దానికి అవాంటేల్, బిఈఎల్ ఎక్కడ ఎగ్జిట్ కావాలి? రెండు కూడా నన్ను అడిగితే హోల్డే చేయాలండి, ఎందుకంటే అవాంటెల్ ఇప్పుడున్న పెర్ఫార్మెన్స్ ని బట్టి చూస్తామంటే స్టాక్ ఆన్ ట్రాక్ టు 300 రూపీస్ అని క్లియర్ గా తెలుస్తాం, కాబట్టి ఏమన్నా క్లోజర్ టు 300 వచ్చినప్పుడే అమ్మాలి. బిఈఎల్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ టు హోల్డ్ ఇన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ప్లస్ డిఫెన్స్ ప్లస్ అనమాట డైవర్సిఫైడ్ పిఎస్యు కింద చూడాలంటే బిఈఎల్ సేఫెస్ట్ బెట్ వన్ ఆఫ్ ది. రెండు కూడా అమ్మాల్సిన అవసరం లేదండి, డబ్బులు అవి అవసరం అయితేనే ఆలోచించాలి కానీ, బట్ అప్పటి వరకు హోల్డ్ చేస్తానే ఉన్నమాట. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయండి, ఇంకా మరికొంతకాలం హోల్డ్ చేసి ఇంకా మంచి రిటర్న్ మీరు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ది జాయ్స్ ఆఫ్ కాంపౌండింగ్ అని మన ఇండియన్ రైటర్ రాశారు. ఇండియన్ ఎగ్జాంపుల్స్తో చదివితే బుక్స్ ఇంకా మనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. గౌతమ్ బైద్, కుటుంబ గారు మీ లిస్ట్లో ఉన్న బుక్స్ చెప్పండి. యాక్చువల్గా జాక్ స్ట్రాగర్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నారండి, ఆయన మార్కెట్ విజర్డ్స్, న్యూ మార్కెట్ విజర్డ్స్ ఇట్లా అని చెప్పి, ఆ బుక్ స్టైల్ యూనిక్గా ఉంటుంది. వరల్డ్ లో బెస్ట్ ట్రేడర్స్, బెస్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఆ ఇంటర్వ్యూని సమరైజ్ చేస్తే లాస్ట్ లో కూడా అనమాట ఏంటి అసలు ఈ బుక్ నుంచి అనమాట మనం నేర్చుకోవాల్సింది అనేది సమరీ కూడా ఉంటుంది అనమాట. రియల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ అనమాట. 3 ఉన్నాయి ఆయన సిరీస్ లో, ఆల్ 3 చదవమంటాను. అండ్ ఎనీవే పీటర్ లించ్ కానీ, బెన్ గ్రహాం కానీ, ఇటు ఇందాక మీరు చెప్పినట్టు బుక్స్ కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బుక్స్. నాకు నేను ఇండివిజువల్ గా చెప్పాలంటే డిఫికల్ట్, ఎందుకంటే ఐ హావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీ ఇన్ అమాంగ్ స్టాక్ మార్కెట్ ప్లేయర్స్ అని చెప్పేసి ప్రౌడ్ గా చెప్పగలను. కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసినాను బుక్స్ లో, నా వెనకాలంతా కూడా బుక్స్ ఏ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటే కనుక మాక్సిమం చదివాం అనుకోండి, మా అసలు వాటిలోంచి మనం పిక్ చేసి కొన్ని చెప్తే ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడతాయి అంతే. ఫస్ట్ జాక్ స్ట్రాగరీ ఆల్ 3 బుక్స్ చదవమంటానండి, ఇమీడియట్లీ ఒక పర్సెప్షన్ అంటూ డెవలప్ అయిపోతుంది. మనం స్టాక్ మార్కెట్ లో ఉండొచ్చా లేదా అనేది కూడా కొందరు ఎక్స్పీరియన్సెస్ కూడా అందులో క్లియర్ గా మనకి. సార్ స్పెల్లింగ్ చెప్పండి. JACK జాక్ స్ట్రాగర్, SWAGGER. ఓకే, జాక్ స్ట్రాగర్ రైట్. ఎందుకంటే మనకి ప్రొనౌన్సియేషన్ అర్థం కాదు కాబట్టి స్పెల్ చెప్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, చాలామంది ఇండియన్ రైటర్స్ కూడా రాస్తున్నారండి. ఈ ఫారిన్ రైటర్స్ రాసే బుక్స్ అద్భుతాలు ఉంటాయి అందులో, ఈక్విటీస్ ఆర్ ఈక్విటీస్ వరల్డ్ వైడ్. ఇండియన్ రైటర్స్ లో వసంత్ గారు కొంచెం టఫ్ గా ఉంటుంది కానీ కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు
మస్ట్ అండ్ షుడ్ రీడ్ అశ్వత్ దామోదరని అండి. అశ్వత్ దామోదరని ప్రొఫెసర్ ఎవరైతే రాశారో, రియల్ గా ఒక వాల్యూ ఇన్వెస్టింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక స్టాక్ వాల్యూ గానీ ప్రైజింగ్ గానీ ఎట్లా ఉంటుందంటే, స్లైట్లీ టెక్నికల్ బుక్ అనమాట, బట్ ఆల్ త్రీ బుక్స్ ఆఫ్ అశ్వత్ దామోదరన్ నిజంగా అమేజింగ్ బుక్స్ అని చెప్పేసి అని అంట. కరెక్ట్, నా దగ్గర కూడా ఉంది, ఒక బుక్ ఉంది అశ్వత్ దామోదరన్ గారిది. అలాగే సౌరవ్ ముఖర్జీ కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ మీద ఆయన రాసిన పుస్తకం కావచ్చు. ఇందాకే మనం అంటున్నట్లు గౌతమ్ బైద్ ది జాయిస్ ఆఫ్ కాంపౌండింగ్, ఆయన ఇంకోటి కూడా ది మేకింగ్ ఆఫ్ ఎ వాల్యూ ఇన్వెస్టర్ అనే పుస్తకం కూడా రాశారు, అది కూడా చక్కటి పుస్తకం. సో ఇలా మనం ఒక లైబ్రరీని బిల్డ్ చేయటం మొదలుపెట్టండి, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మరికొన్ని పుస్తకాల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అప్పుడు మీరు రాబోయే కాలంలో ఒక మంచి లైబ్రరీని బిల్డ్, పుస్తకం కొనటం ముఖ్యం కాదండి, దాన్ని చదవాలి, చదివిన దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి, ఆ డైజెస్ట్ చేసుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి. లేకపోతే నవల చదివినట్టుగా చదివి పక్కన పెడితే ఉపయోగం లేదు. ఓకే, మరికొన్ని మెయిల్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి, అడగండి ప్రశ్న. సార్ మల్లికార్జున సార్, నా దగ్గర కొన్ని షేర్లు ఉన్నాయి సార్, హెరిటేజ్ ఫుడ్స్ 560లో 800 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, ఎస్జేవెన్ 120లో 1000 షేర్స్ ఉన్నాయి సార్. రిలయన్స్ పవర్ 3000 షేర్స్ 28 రూపీస్ లో ఉన్నాయి సార్. సార్ రిలయన్స్ పవర్, ఎస్జేవిఎన్, హెరిటేజ్ ఫుడ్స్. మన క్రాంతి గారు ఏంటి, హెరిటేజ్ ఫుడ్స్ హోల్డ్ చేయొచ్చు, 560లో కొన్నారాయన? డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు, మంచి ప్రైస్లో ఎంటర్ అయ్యారు, టాప్లో ఎంటర్ అవ్వకుండా కొంచెం కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యారు, రిజల్ట్స్ బాగుంటాయి వస్తుంది గారు. నెక్స్ట్ వాళ్ళ పాన్ ఇండియా ప్రెజెన్స్ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే ప్రీమియమైజేషన్ జరుగుతుందో డైరీ ప్రొడక్ట్స్లో, ఆ ప్రీమియమైజేషన్ హెరిటేజ్లో జరుగుతుంది, అందువల్ల మార్జిన్స్ బాగా పెరుగుతాయి, హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. ఓకే, కుటుంబారు ఎస్జేవిఎన్ హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ప్యూర్లీ హైడ్రో ఎలక్ట్రిక్ సైడ్ కాకుండా అనమాట, వేరే రిన్యూవబుల్ స్పేస్ లో కూడా అగ్రెసివ్ గా ఎంటర్ అవటం, మంచి పెర్ఫార్మెన్స్ కూడా స్టడీగా చూపిస్తుంది. కాబట్టి ఈసారి మాన్సూన్ కూడా బాగుంది, కాబట్టి వాళ్ళ ఒరిజినల్ డివిజన్స్ లైక్ ఏదైతే కనుక హైడ్రో పవర్ ఈ కూడా అనమాట, బోత్ ఎస్ఏవిఎన్ అండ్ ఎన్హెచ్పిసి ఆర్ బౌండ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ నెక్స్ట్ 2 quarters. డెఫినెట్లీ హోల్డ్ అంటాను. రిలయన్స్ పవర్ లో సంథింగ్ ఈస్ కుకింగ్ అండి, డార్క్ హార్స్ బెట్ కింద చూడొచ్చు, ఎందుకంటే ఏదో రెజల్యూషన్ లో ఒక బిగ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని అంటున్నారు. కాబట్టి స్టాప్ లాస్ అరౌండ్ 25 పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటారు. ఓకే రైట్, మార్కెట్స్ అయితే ప్రారంభమయ్యాయి, మనకు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కనిపిస్తుంది, 820, 830 మధ్యలో స్వల్పంగా లాభాలతో కనిపిస్తుంది ఈ సమయంలో. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా ఓపెన్ అయింది, నిన్నట్లాగానే మిడ్ క్యాప్స్ ఈరోజు కూడా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్లో మనకు సీజీ కన్స్యూమర్ పెరిగింది అరౌండ్ 5%, ఐ థింక్ రిజల్ట్ పాజిటివ్గా వచ్చి ఉండొచ్చు. అలాగే ఆర్చియన్ కెమికల్స్, అపార్ ఇండస్ట్రీస్, అతుల్, కాల్గెట్, కేఈఏ ఇండస్ట్రీస్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, కేఈఏ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. సిఈఎస్సి, ఆస్ట్రడియం హెల్త్ కేర్, జిందాల్సా, పిసిబిఎల్, అదానీ గ్రీన్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, చాలెట్ హోటల్స్, ఏబీబీ ఇండియా, సిగ్నేచర్ గ్లోబల్, ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా లాభాల్లో ఉన్నాయి. మహారాష్ట్ర సీమ్లెస్, కేపీఐఎల్, హింద్ పెట్రో, ఏసీసీ, పిఎన్బి హౌసింగ్, డీసీఎం శ్రీరామ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, మజ్గాన్ డాక్, హెచ్ఎఫ్సిఎల్, పతాంజలి ఫుడ్స్, ఎస్జేవిఎన్ ఇప్పుడే ఎవరు అడిగారు, స్వల్పంగా నష్టంతో ప్రారంభమైంది. ఇవి స్వల్ప నష్టాలే, పెద్ద నష్టాలేం కాదు, మోస్ట్లీ ఒక ఫ్లాట్ మూవ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, 2%, 3% అటు ఇటుగా కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు, ఫిన్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ట్రేడ్ చేయొచ్చా? వీక్నెస్ బ్యాంక్ నిఫ్టీలో ఉందని చెప్పుకున్నాం అండి. సో బ్యాంక్ నిఫ్టీ కనుక 51,000 దిగుతుంటే మాత్రం షార్ట్ చేసి ఇందాక చెప్పిన ట్రేడ్ మీరు తీసుకోవచ్చు. స్టాక్స్ వైజ్గా తీసుకున్నట్లయితే అతుల్ మంచి రిజల్ట్స్ ఇచ్చారండి, మంచి గ్యాపప్తో నిన్న మంచిగా ట్రేడ్ అయ్యి పైన ట్రేడ్ అవుతుంది, స్టడీగా లాస్ట్ 1 month నుంచి పెరుగుతుందండి. సో మీరు అతుల్లో ఏదైతే పొజిషన్లో ట్రేడింగ్కి తీసుకోవచ్చు, ఈరోజు ఇంట్రాడేక్ కూడా ఈరోజు లో స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ సైడ్ ట్రై చేయొచ్చు. ఓకే రైట్, రైల్వే స్టాక్స్లో బయింగ్ కొనసాగుతుంది, కొనుగోళ్ళు కొనసాగుతున్నాయి. ఓకే, అదే నెట్ పనిచేయడం లేదు. సరే, ఎనీవే హాట్స్పాట్ పెట్టు ఏమండి, హాట్స్పాట్ స్విచ్ అయిపోండి. యా, సో హౌ ఇస్ ఆర్వీఎన్ఎల్? ఓకే, ఆర్వీఎన్ఎల్ గ్యాప్అప్తో ఓపెన్ అయిందండి, 617.50 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది, బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది. నిన్న మంచి క్యాండిల్, ఆల్మోస్ట్ మర్బోజు క్యాండిల్ అంటాము, ఓపెన్
లో ఈక్వల్ చాలా స్ట్రాంగ్ గా మనకు చాలా స్ట్రాంగ్ క్లోజ్ అయ్యింది. ఈ రోజు కూడా గ్యాప్ అప్ తో మళ్ళీ పైకి వచ్చిందండి. బాగుందండి ఆర్బిఐ. ఓకే రైట్. లాస్ట్ కాలర్ ఒకరు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్కారం, సుధీర్ తిరుపతి నుంచా? అవునండి. నిన్న వర్క్షాప్కి వచ్చారా? వచ్చానండి. వెరీ గుడ్. ఏమిటి వర్క్షాప్ అనుభవం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాను నేను, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే అండి. ఎనీవే ఏమిటి డౌట్ ఏమైనా ఉందా? మా దగ్గర హెచ్డిఎఫ్సి 1550 చాలా రోజులుగా ఉన్నాయండి. అది ఎట్లా హోల్డ్ చేయమంటారా, దానివల్ల ఫలితం ఉంటుందా? అలాగే టాటా పవర్ వచ్చి 450 చాలా రోజులుగా ఉన్నాయి. కుటుంబరావు టాటా మోటార్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ నిన్న అడిగింటా అడిగినట్లు గుర్తు నాకు. అక్కడ మీరు అడిగారు, ఎవరు అడిగారు, మీరు వర్క్ షాప్లో ఏమిన్నారు? సరే కుటుంబరావు రెండు హోల్డ్ చేయొచ్చండి, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. బ్లూ చిప్ స్టాక్స్ అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ టైం ఎంత అనేది తెలియాలి. ఆయన 1 ఇయర్ 2 ఇయర్స్ ఇట్లా లాంగ్ టర్మ్ ఉంటానంటే కనుక డెఫినెట్లీ దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్, యూ కెన్ హోల్డ్ అండి. ఓకే రెండు కూడా హోల్డ్ చేయదైనవండి, ఏమీ కంగారు పడాల్సిన అవసరం కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు. వెంకటకృష్ణ 22 సంవత్సరాలు తిరుపతి వర్క్షాప్కి వచ్చారు. వర్క్షాప్ వచ్చినప్పుడు రికమెండేషన్ కోసమే వచ్చాడు, కానీ వైల్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇంగ్లీషే చదువుతాను నేను, ఐ కేమ్ విత్ అన్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ అండర్స్టూడ్ దట్ వీ నీడ్ టు వర్క్ హార్డ్ అండ్ స్టే డిసిప్లిన్ టు గెట్ సక్సీడ్. థ్యాంక్స్ కుటుంబరావు సార్, క్రాంతి సార్, వండర్ఫుల్ హోస్టింగ్ బై జాక్ ఆఫ్ ఆల్. నన్ను జాక్ ఆఫ్ ఆల్ అంటే మాస్టర్ ఆఫ్ నన్ అనేగా. ఎందులోనూ నీకు నాలెడ్జెస్ పూర్తిగా లేదు, ఏదో అలాగా అన్నట్లుగా. సరే ఎనీవే నీ కుర్రాడు కాబట్టి నీ అభిమానానికి నా అభినందనలు. ఓకే మరొక మెయిల్ చదువుదాం. పార్థసారథి రెడ్డి అడుగుతున్నారు. ఓకే చాలామంది వర్క్షాప్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. ఎన్హెచ్పిసి మాధురి అడుగుతున్నారు. ఎన్హెచ్పిసి 114 రూపాయలు ఉన్నాయి. రామకృష్ణ గారు టెక్నికల్గా ఎలా ఉంది ఎన్హెచ్పిసి? 114లో హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా ఈ సమయంలో? ఎన్హెచ్పిసి హోల్డ్ చేయాలండి. ప్రస్తుతం బాగుంది, టెక్నికల్గా కూడా బాగుంది. హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే బయింగ్ దగ్గర ఉందండి, అంటే కరెక్ట్గా సపోర్ట్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు. ఓకే ఓకే. శేషగిరి రావు ఆర్కే ఫోర్జింగ్స్ 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట, కొనుక్కోవచ్చా? ఇక్కడ రామకృష్ణ ఫోర్జింగ్స్ కొనొచ్చా కుటుంబరావు గారు? కొనొచ్చండి. ఒకప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పిన స్టాక్ అనమాట. అయితే హైస్ నుంచి స్టాక్ కూడా కరెక్ట్ అవటం చూసినాం అనమాట. దాదాపు 1000 దాకా వెళ్ళనమాట, ఇప్పుడు 842 దాకా వచ్చింది. బట్ స్టిల్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండి. కరెంట్ లెవెల్స్ లో అక్యుములేట్ చేయమంటాను, ఎందుకంటే ఈ స్లైట్ కరెక్షన్ కూడా జూన్ రిజల్ట్ స్లైట్లీ వీక్ వచ్చింది. బట్ దేర్ ఆర్ రీజన్స్ అనమాట, ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించారు, అందుకనే నెట్ ప్రాఫిట్ కొంచెం తగ్గింది. బట్ దాని రిటర్న్స్ అంతా కూడా నెక్స్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ లో కనిపిస్తాయి, బై అంటాను. అశ్వర్థ నారాయణ్ ఇందాక మనం పుస్తకం పేరు ఆధార్ గురించి చెప్పినట్లు ఉంది ఈ పేరు. ఎనీవే నెస్లే 2750 రూపాయలు ఆ రేట్లో కొన్నారు, 100 షేర్స్ ఉన్నాయి, 3 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు, ఏం చేయొచ్చు నెస్లే? క్రాంతి గారు హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. 3 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నానంటే వసంత్ గారు మధ్యలో స్టాక్ స్ప్లిట్ అయింది, ఆయన ఏం లాస్లో లేరు. ఓకే స్టాక్ స్ప్లిట్ అయింది అనమాట. సో ఫర్ లాంగ్ టర్మ్ నెస్లే ఇస్ ఎ హోల్డ్ వసంత్ గారు. ఓకే స్టెల్లింగ్ అండ్ విల్సన్ సోలార్ కంపెనీ ఇది, రుక్మిణి అడుగుతున్నారు. తగ్గుతోంది, ఎక్కడ ఎంటర్ కావచ్చు? ఎస్డబ్ల్యూ సోలార్ టెక్నికల్గా ఎంట్రీ పాయింట్ సజెస్ట్ చేస్తారు? బేసికల్లీ ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ కంపెనీ అండి, అదొక్కటి చూడాలన్నమాట. అయితే రిలయన్స్ గ్రూప్ కంపెనీలో రిజల్ట్స్ రావాలన్నా కూడా కాస్త టైం పడుతుంది మనకు తెలుసు. బట్ స్టెర్లింగ్ విల్సన్ లో మాత్రం డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ వాల్యూ కూడా అనమాట, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ లో తీసుకున్నారు. ఎంటర్ కావచ్చు అని అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్ లో ఎంటర్ కావచ్చు. స్టార్ట్ బయింగ్ ఇమీడియట్లీ అండి. యాక్చువల్ గా తక్కువగా ప్రైస్ ఉండడానికి కారణం కూడా ఏఎస్ఎం లో ఉంది. ఏఎస్ఎం స్టేజ్ 1 5% దీంట్లో ఉందన్నమాట, అందుకనే సబ్డ్యూడ్ గా ఉంది. స్టాక్ బయింగ్ ఇమీడియట్లీ. ఓకే ఇక్కడ నుంచి మొదలు పెట్టండి, ఎప్పుడైనా డిప్స్ వస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కూడా. ఓకే సుధాకర్ అడుగుతున్నారు. విష్ణు ప్రకాష్ విపిఆర్పిఎల్ 165 రూపాయల్లో కొన్నారు, 265 రూపాయలు అయింది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఐ థింక్ యూ కెన్ యాడ్ మోర్.
ఇంకా యాడ్ చేయొచ్చండి. మనం చెప్పినప్పుడు మొదట్లో తగ్గితే చాలా మంది కంగారు పడి మన కంటిన్యూస్ గా అడగటం కూడా చూసాం మనం. ఇదే స్టాక్ అనమాట, బట్ పెర్ఫామ్ చేస్తుంది చూడండి చూడండి అన్నాం అనమాట. ఇప్పుడు పెర్ఫామ్ చేయటమే కాకుండా స్పెక్టాక్యులర్ గా ఉందన్నమాట. గోల్డ్ అండ్ ఈవెన్ బై ఆన్ డిప్స్ అని అంటాను. వన్ స్టాక్ ఇప్పుడు మార్నింగ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వసంత్ గారు, ఫుడ్స్ అండ్ డ్రింక్స్. ఓపెన్ ఆఫర్ 1+147 లో పెట్టారనమాట. అందుకని 147 స్టాప్ లాస్ గా పెట్టుకుని ఎవరన్నా మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా అనమాట బై చేస్తే కెన్ గో ఈవెన్ అప్ టు 175. మధుకి ఎలా ఇన్వెస్ట్ చేశారని వస్తాను చూడండి. ఓకే, మనం ఒక వర్క్షాప్ లో ఇచ్చాం, ఇప్పుడు ఆ పేరు చెప్పకూడదు, ఇక్కడ చెప్పాలని టెంప్టేషన్ వస్తుంది. కానీ నిన్న 20% పెరిగింది, ఇవాళ మరొక 10% పెరిగింది. చిన్న షేర్లో ఇచ్చినప్పుడు ఐ థింక్ మన వాళ్ళే పెంచుతారు వీటిని, వేరే వాళ్ళు ఎవరు చేయరు. నీలకంఠం అడుగుతున్నారు, కల్పతరు ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ చెప్పాలట, రిజల్ట్స్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అవును, రిజల్ట్స్ నిన్న వచ్చాయి, కొంత డిసప్పాయింటింగ్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. మరి ఇటువంటి పవర్ సెక్టర్ ఇంత బాగా పెర్ఫామ్ చేసిన సమయంలో ఎందుకు వీక్ రిజల్ట్ వచ్చింది తెలియదు. కుటుంబరావు చూసారా రిజల్ట్ కల్పతరు? కల్పతరు రిజల్ట్ చూశానండి, అంటే నాట్ ఏ గ్రేట్ రిజల్ట్, అది క్లియర్ కట్ కానీ అనమాట మనకు అర్థమవుతుంది. బట్ డెఫినెట్లీ రీజన్స్ అనమాట వాళ్ళు అన్లిస్ట్ మీట్ లో చెప్తే గానీ మనకి రీజన్స్ తెలియదు. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఆర్డర్ బుక్ మాత్రం క్లియర్లీ 57,000 crore ఆర్డర్ బుక్ నిన్న రిజల్ట్ తర్వాత కూడా చూపించారు, 21% ఎక్కువ. అలా ఇయర్ టు డేట్ ఆర్డర్ ఇన్ఫ్లో కూడా అనమాట దాదాపు 7,000 crore ఎక్స్ట్రా వచ్చినాయి ఆర్డర్స్ అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి మేబీ బికాస్ ఆఫ్ ఏమన్నా వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ప్రెషర్స్ కానీ మిగతా ప్రెషర్స్ తోటి కాస్త స్లైట్లీ వీకిష్ రిజల్ట్ అంట కానీ నన్ను అడిగితే కనుక స్టాక్ షుడ్ బి హెల్డ్ అండి. ఎన్ని కంపెనీస్ కొన్నాయండి 57,000-60,000 crore ఆర్డర్ బుక్? వెరీ ఫ్యూ కంపెనీస్ ఆర్ దేర్, అందుకని చెప్పేసి అయితే హోల్డ్ చేయమంట. ఓకే రైట్, మార్కెట్ మనకి ఇండెక్స్ పరంగా ఫ్లాట్గా ఉంది, కానీ స్టాక్ స్పెసిఫిక్గా చాలా మిడ్ క్యాప్స్లో ముఖ్యంగా మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఈజ్ బజింగ్ విత్ యాక్టివిటీ. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మరికొన్ని మెయిల్స్ తీసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.